ఈరోజు నేను మీకు నువ్వులని ఏ విధంగా ఈజీ వేలో క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను సో చాలామంది ఇబ్బంది పడతారు నువ్వుల్లో మట్టి ఇసుక చాలా ఉంటుంది అని ఇబ్బంది పడుతుంటారు సో అలా ఇబ్బంది పడకుండా ఒక టెన్ మినిట్స్లో వీటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా నువ్వులు మునిగేలాగా వాటర్ పోసి ఒక బౌల్లో ఇంకొక బౌల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేయాలి నెమ్మది నెమ్మదిగా మూవ్ చేస్తూ ఉండాలి బౌల్ని దీన్ని తెలంగాణ భాషలో గాలియడం అంటారు ఈ విధంగా గాలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మట్టి రేణువులు ఇసుక ఉంటే కంపల్సరీ కూడా రిమూవ్ అవుతాయి అయిపోతాయి అడుగు బాగానే చేరుతాయి సో చివరి వరకు చూడండి రిజల్ట్ అనేది తెలుస్తుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైము ఇలా చేయడము ఎప్పుడైనా అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూశాను కానీ డైరెక్ట్గా నేను చేయలేదు ఎప్పుడు సో ఇదే ఫస్ట్ టైము మీకోసము సో తప్పకుండా చూడండి నేను నెమ్మది నెమ్మదిగా చేస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తుందో అని నాకు కూడా టెన్షన్గానే ఉంది అసలు సక్సెస్ అవుతుందా కాదా అని చూడండి తప్పకుండా నెమ్మది నెమ్మదిగానే మూవ్ చేస్తూ ఉండాలి బౌల్ని ఒకవేళ మీరు స్పీడ్గా మూవ్ చేశారనుకోండి మట్టి అంతా కూడా మళ్ళీ మనం ఎక్స్ట్రా తీసుకున్న బౌల్లో పడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా నెమ్మది నెమ్మదిగా అంటూనే ఉండాలి సో మన అమ్మమ్మ వాళ్ళు తాతమ్మ వాళ్ళు కూడా చాలా ఈ పద్ధతిని యూజ్ చేసేవారు సో చూడడం అనేది చాలామందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా చేస్తే మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు కూడా సో హెల్త్కి చాలా మంచిది కాబట్టి అన్నింటిలో వేసుకోవచ్చు ముఖ్యంగా సర్వపిండి గారెలు వీటిలో చాలా యూజ్ చేస్తారు కదా సో నెమ్మది నెమ్మదిగానే అనాలి నువ్వులు కంప్లీట్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనము కాస్త నెమ్మదిగా అంటే సరిపోతుంది సో చివరిగా వచ్చేసాం కాబట్టి మట్టి పడకుండా చూసుకోవాలి సో అది చేయడం కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను చివరిగా ఎలా వచ్చిందో సో నువ్వులన్నీ కూడా మనం ఎక్స్ట్రా తీసుకున్న బౌల్లో పడిపోయాయి అవి ఫ్రెష్ నువ్వులు సో చూడండి మట్టి అనేది ఎంత వచ్చిందో అడుగు బాగాన నెమ్మదిగా చేసాం కాబట్టి ఒకవేళ స్పీడ్గా చేస్తే మాత్రం కంపల్సరీ అందులోనే పడిపోయేవి పైన ఉన్న వాటర్ అవన్నీ కూడా వేస్ట్ వేస్టేజ్ అన్నట్టు సో ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసుకొని నెక్స్ట్ మనము ఎక్స్ట్రా వాటర్ పైన పేరుకుపోయిన వాటర్ అన్నీ కూడా తీసేయాలి చూడండి కలర్ అనేది ఎంత చేంజ్ అయిందో సో పైన ఉన్న నువ్వులన్నీ కూడా అవి పాడైపోయిన నువ్వులు అండ్ చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా పైనకి వచ్చి చేరుతాయి ఇవి చాలా రోజులైంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ యూజ్ చేశాను సో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి మొత్తం కూడా తీసేయాలి పైనకొచ్చిన నువ్వులన్నిటినీ కూడా సో తీసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వీటిని ఇంకొక ప్రాసెస్లో చేయడానికి ఈ నువ్వుల్లో మనం ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ వాటర్ని చేసి ఒకటి ఇలా బాగా కడిగిన తర్వాత మనం ఒక స్ట్రెయినర్ తీసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అన్నీ కూడా సపరేట్ చేసేయాలి నువ్వులో నుండి అప్పుడే మనకి కావాల్సిన ఫ్రెష్ నువ్వులు అనేటివి తయారవుతాయి సో వాటర్ అనేటివి ఏమీ కూడా ఉండకుండా మొత్తము ఈ వడపోసే జాలితో మనము యూజ్ చేయవచ్చు సో వీడియోలో చూసినట్టుగానే మీరు కూడా కంపల్సరిగా ఇవి ఈ ప్రాసెస్లో చేసుకోండి రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకున్నాను నేను ఆ పొడి క్లాత్ పైన ఇలా స్ట్రెయిన్ చేసిన నువ్వులని ఈ విధంగా చేస్తున్నాను ఎందుకంటే వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ అవుతాయి పొడి క్లాత్ తీసుకుంటే ఈ నువ్వులన్నీ కూడా ఆరాలి ఎండలో ఉంచకూడదు సో గాలి వచ్చే ప్రదేశంలో ఈ నువ్వుల క్లాత్ పెట్టేసి బాగా ఆరనివ్వాలి పొడి పొడిగా అయ్యేంత వరకు ఉంచి మనము నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది అప్పుడు వెంటనే యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్